హాయ్ స్టూడెంట్స్, ఐఎమ్ జోస్నా, వర్కింగ్ యాజ్ ఎ లెక్చరర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ ఇన్ సిఆర్ఆర్ కాలేజ్ ఫర్ ఉమెన్. టుడే టాపిక్ ఈజ్ వాషింగ్ మిషన్ హార్డ్వేర్ అండ్ టైప్స్ ఆఫ్ వాషింగ్ మిషన్. హార్డ్వేర్ ఆఫ్ ఏ వాషింగ్ మిషన్. ద యూనిట్స్ లిస్టెడ్ బిలో, దట్ ఈజ్ ఏ వాషింగ్ మిషన్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ మెకానికల్ కాంపోనెంట్స్, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఏ టెంపరేచర్ సెన్సార్. వన్ ఈజ్ టెంపరేచర్ సెన్సార్. ఈ టెంపరేచర్ సెన్సార్ అనేది ఏం చేస్తుంది అంటే, టెంపరేచర్ మనం వాటర్ లెవెల్ ఇచ్చిన తర్వాత ఆ వాటర్ని హీట్ చేసి ఎంతవరకు హీట్ అయింది చూసేది ఏంటిది అంటే టెంపరేచర్ సెన్సార్. సెకండ్ వన్ ఈజ్ సేఫ్టీ కట్అవుట్ స్విచ్. సెకండ్ వన్ ఈజ్ సేఫ్టీ కట్అవుట్ స్విచ్. థర్డ్ వన్ ఈజ్ కీబోర్డ్ ఫర్ ప్రోగ్రామ్ సెలెక్షన్. ఫోర్త్ వన్ ఈజ్ వాటర్ లెవెల్ గేజ్. ఫిఫ్త్ వన్ ఈజ్ మోటార్ ఫర్ వాషింగ్ డ్రమ్. సిక్స్త్ వన్ ఈజ్ పవర్ స్విచ్చెస్ ఫర్ మోటార్. సెవెంత్ వన్ ఈజ్ హీటర్ ఫర్ వాషింగ్ వాటర్. ఎయిత్ వన్ వాటర్ ఇన్లెట్ వాల్వ్. నైన్త్ వన్ వాటర్ సెక్షన్ పంప్. టెన్త్ వన్ కంట్రోల్ ల్యాంప్స్ అండ్ ఇండికేటర్స్. నెక్స్ట్ వాషింగ్ సైకిల్. ద పుష్ బటన్ కీబోర్డ్ ఎనేబుల్స్ ద డిజైర్ ప్రోగ్రామ్ టు బి సెలెక్టెడ్. మన కీప్యాడ్స్ ద్వారా ఏం చేస్తామో ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే మన క్లోత్స్ని వాషింగ్ మిషన్లో వేసామో ప్రోగ్రామ్ సెలెక్ట్ చేస్తాం కదా, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ప్రోగ్రామ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం కీప్యాడ్స్ ద్వారా. ద మైక్రో కంప్యూటర్స్ చెక్స్ ఫస్ట్లీ అండ్ సేఫ్టీ కట్అవుట్ స్విచ్ ఇన్ ద పొజిషన్. ఆ సెకండ్ స్టెప్ ఏంటి అంటే అక్కడ ఉన్న మైక్రో కంప్యూటర్ ఆర్ మైక్రో కంట్రోలర్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకసారి చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత సేఫ్టీ కట్అఫ్ పొజిషన్ని సెట్ చేస్తుంది. ద వాటర్ ఈజ్ అడ్మిటెడ్ అండ్ ద వాటర్ లెవెల్ ఈజ్ కాన్స్టెంట్లీ మానిటర్డ్. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే వాటర్ అనేవి అడ్మిట్ అవుతాయి వాటర్ వాల్వ్ నుంచి. అది ఆ వాటర్ వాల్వ్ నుంచి ఎప్పుడైతే వాటర్ అడ్మిట్ అయినాయో ఆ లెవెల్ని కాన్స్టెంట్గా మానిటర్ చేస్తాయి అక్కడ ఉన్న సెన్సార్స్ అనేవి. ఎప్పుడైతే వాటర్ వాల్వ్ వాటర్ లెవెల్ అనేది ఒకసారి మనం రిక్వైర్డ్ లెవెల్ వరకు వచ్చిందో ఆ పంప్ అనేది ఏమవుతుంది అంటే ఆ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోతుంది. వెన్ ద రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ప్రొవైడెడ్ అండ్ ద వాల్వ్ ఈజ్ క్లోజ్డ్. ఎప్పుడైతే రిక్వైర్డ్ వాటర్ వరకు వచ్చినాయో ఆ వాల్వ్ అనేది ఏమైపోతుంది, క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ద వాటర్ టెంపరేచర్ ఈజ్ మెజర్డ్ అండ్ ద హీటర్ ఈజ్ స్విచ్డ్ ఆన్ అంటిల్ ద రిక్వైర్డ్ టెంపరేచర్. వాటర్ లెవెల్ వచ్చినాయి, ఆ వాల్వ్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఆ వాటర్ టెంపరేచర్ అక్కడ ఉన్న సెన్సార్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ టెంపరేచర్ని మెజర్ చేస్తూ ఉంటుంది. ఆ వాటర్ హీట్ అవుతూ ఉంటాయి, అది మనం ఎంతైతే సెట్ చేసుకున్నామో ఆ సెట్ అయిన టైం ఆ టెంపరేచర్ వరకు వాటర్ అనేవి హీట్ అవుతాయి. హీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనం ఇచ్చిన ఒక కంటైనర్లో పౌడర్ వేస్తాం కదా, ఆ వాషింగ్ పౌడర్ని తీసుకుని ఆ వాటర్ వాషింగ్ పౌడర్ మిక్స్ అవుతుంది. మిక్స్ అయిన తర్వాత మోటర్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ అవడం వల్ల అక్కడ ఉన్న క్లోత్స్ అనేవి వాటర్తో పాటు రన్ మూవ్ అవుతూ ఉంటాయి. మూవ్ అయిన తర్వాత ఆఫ్టర్ ద రిక్వైర్డ్ టైమ్ యాజ్ ఎలప్స్ అకార్డింగ్ ద ప్రోగ్రామ్ ద మోటర్ ఈజ్ స్విచ్డ్ టు హై స్పీడ్. ఎప్పుడైతే ఆ మోటర్ అనేది రొటేట్ అవుతుందో క్లోత్స్ అనేవి ఏమవుతాయి అంటే రొటేట్ అవుతాయి. కొంత టైం అనేది గడిచిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ మోటార్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది. ఆ స్పీడ్ అనేది పెరుగుతుంది అంటే మీనింగ్ ఏంటి అంటే అక్కడ ఉన్న క్లోత్స్ అనేవి వాష్ అయిపోయినాయి. వాష్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే అక్కడ స్పిన్నింగ్ జరగడం వల్ల ఆ మోటార్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే స్పిన్నింగ్ అనేది స్టార్ట్ అయిందో అక్కడ మనం ఇచ్చే వాటర్ యొక్క వాల్వ్ అనేది క్లోజ్ అయిపోతుంది, వేస్ట్ వాటర్ అనేది బయటకు వెళ్ళే వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ప్రాసెస్ జరిగిన తర్వాత ఎండిల్ ద మిషన్ స్విచ్ ఆఫ్ అండ్ ప్రొవైడ్స్ ఏ సిగ్నల్ టు ఇండికేట్ దిస్. అక్కడ వాషింగ్ అయిపోయిన తర్వాత స్పిన్నింగ్ అయిపోయిన తర్వాత మనకి ఆ మిషన్ అనేది ఒక సిగ్నల్ని ఇండికేట్ చేస్తుంది, మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది అని ఒక ఇండికేట్గా సిగ్నల్ ఫామ్లో ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ది టైప్స్ ఆఫ్ వాషింగ్ మిషన్. వాషింగ్ మిషన్స్ ఆర్ మెయిన్లీ త్రీ టైప్స్. ఫస్ట్ వన్ వాషర్, సెమీ ఆటోమేటిక్ అండ్ ఫుల్ ఆటోమేటిక్. వాషింగ్ మిషన్ ఎన్ని టైప్స్ అమ్మ అంటే త్రీ టైప్స్, వాషర్స్, సెమీ ఆటోమేటిక్, ఫుల్ ఆటోమేటిక్. వాషర్స్,
వాషర్స్ ఆర్ సింగిల్ ట్యూబ్ మిషన్ దట్ ఓన్లీ వాష్. వాషర్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఓన్లీ వాష్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేసేవి ఏంటి అంటే వాషర్స్. దీనికి స్పిన్నింగ్ చేయడం కానీ డ్రై చేయడం కానీ ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. అలాగే సెమీ ఆటోమేటిక్ ఫుల్ ఆటోమేటిక్తో కంపేర్ చేస్తుంటే వాషర్ యొక్క కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ది సెమీ ఆటోమేటిక్. ద కంట్రోలర్స్ ఆర్ నాట్ ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ఇంట్రాక్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఈ సెమీ ఆటోమేటిక్ అంటే ఏంటి అంటే మాన్యువల్ ఇంట్రాక్షన్తో పాటు మిషన్ కూడా రెండు వర్క్ చేస్తుంది. ఈ సెమీ ఆటోమేటిక్లో ఫుల్గా మిషన్ వర్క్ అనేది ఉండదు, అలాగే ఫుల్గా మాన్యువల్ ఇంట్రాక్షన్ అనేది ఉండదు, ఆఫ్ ఆఫ్ అనేది ఉంటుంది. మనం ఒకసారి ప్రోగ్రామ్ సెట్ చేస్తే ఓన్లీ వాషింగ్ మాత్రమే అది జరుగుతుంది. నెక్స్ట్ మనం స్పిన్ చేయాలన్నా రైన్ చేయాలన్నా ఏ చేయాలన్నా మాన్యువల్ ఇంట్రాక్షన్ అనేది కంపల్సరీగా ఉంటుంది దేంట్లో, సెమీ ఆటోమేటిక్లో. ద కంట్రోలర్స్ ఆర్ నాట్ ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ఇంట్రాక్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఫుల్గా మిషన్ వచ్చిందే చేసుకోదు, మ్యాన్ అనేవాళ్ళు కూడా ఇంట్రాక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి దేంట్లో అంటే సెమీ ఆటోమేటిక్లో. నెక్స్ట్ ఫుల్ ఆటోమేటిక్. నో మాన్యువల్ ఇంట్రాక్షన్ ఈజ్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ద వాషింగ్ ప్రాసెస్ ఫర్ ఆటోమేటిక్ మిషన్స్. ఇక్కడ ఏంటిది అంటే మనం ఓన్లీ ఒకసారి ఫస్ట్ ఎప్పుడైతే క్లోత్స్ని ఆ వాషింగ్ మిషన్లో వేసామో ఒక్కసారి ప్రోగ్రామ్ సెట్ చేస్తే ఆ వాషింగ్ సైకిల్ కంప్లీట్ అయ్యే వరకు మ్యాన్ ఇంట్రాక్షన్ అనేది అక్కర్లేదు. దాన్ని ఏమంటాము అంటే ఫుల్ ఆటోమేటిక్ అంటాం. అక్కడ ఉన్న సెన్సార్స్ అనేవి మొత్తాన్ని వాటర్ లెవెల్ని కానీ టైమ్ని కానీ నెంబర్ ఆఫ్ స్పిన్స్ని కానీ రైన్స్ని కానీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని కానీ మొత్తాన్ని సెట్ చేసుకునేది ఏంటిది అంటే అక్కడ ఉన్న సెన్సార్స్, మైక్రో కంట్రోలర్ అనేది సెట్ చేసుకుంటుంది. మాన్యువల్ ఇంట్రాక్షన్ అనేది ఏమీ అవసరం లేదు, మొత్తం ఏం చేసుకుంటుంది అంటే మిషనే చూసేసుకుంటుంది. అలాంటి టైప్స్ని ఏమంటాము అంటే ఫుల్ ఆటోమేటిక్ అంటాం. సెమీ ఆటోమేటిక్ అంటే మాన్యువల్ ఇంట్రాక్షన్ అనేది ఉండాలి, అలాగే మిషన్ వర్క్ కూడా ఉండాలి. మొత్తం మిషన్ అనేది కంప్లీట్గా చూసుకోలేదు. రైన్స్ చేయాలన్నా స్పిన్ చేయాలన్నా కంపల్సరీగా ఎవరు ఉండాలి అంటే మాన్యువల్ ఇంట్రాక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫుల్ ఆటోమేటిక్లోనైతే ఒక్కసారి ప్రోగ్రామ్ సెట్ చేస్తే ఇంకా మాన్యువల్ ఇంట్రాక్షన్ అనేది అక్కర్లేదు. మొత్తం అదే వాషింగ్ సైకిల్ కంప్లీట్ అయ్యే వరకు మొత్తం ఆ మైక్రో కంట్రోలర్, అక్కడ ఉన్న సెన్సార్స్ మొత్తం అవే చూసుకుంటాయి ఆ వర్క్ మొత్తాన్ని. దాన్ని ఏమంటాము అంటే ఫుల్ ఆటోమేటిక్. వాషర్స్ అంటే ఓన్లీ వాష్ చేస్తాయి. ఇది సెమీ ఆటోమేటిక్. సెమీ ఆటోమేటిక్ అంటే ఏంటి అంటే ఇక్కడ వాష్ ఈ దీంట్లో ఇక్కడ వాషింగ్ జరుగుతుంది. మనం ఇంకా దీన్ని స్పిన్ చేయాలన్నా రైస్ చేయాలన్నా నెక్స్ట్ పక్క దాంట్లో వేయాలి అంటే మ్యాన్ ఇంట్రాక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇది వచ్చేసే పాటికంటే ఫుల్ ఆటోమేటిక్. అంత ప్రాసెస్ మొత్తం ఈ దీంట్లోనే జరుగుతుంది. స్పిన్నింగ్ కానీ వాషింగ్ కానీ స్పిన్నింగ్ కానీ రైన్ కానీ డ్రైయింగ్ కానీ మొత్తం ఎక్కడ జరుగుతుంది అంటే ఈ ట్యూబ్ దీంట్లోనే జరుగుతుంది. మ్యాన్యువల్ ఇంట్రాక్షన్ అనేది అక్కర్లేదు. అదే సెమీ ఆటోమేటిక్ అయితే దీంట్లో నుంచి దీంట్లో వేయాలి అంటే కంపల్సరీగా మనిషి అనేవాళ్ళు ఉండాలి. ఇక్కడికైతే మనిషి అనేది వాళ్ళు అక్కర్లేదు, మొత్తం ఎవరు చూసుకుంటుంది అంటే మిషన్ వర్కే మొత్తం. అక్కడ ఉన్న ప్రోగ్రామింగ్ మైక్రో కంట్రోలరే చేస్తారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫజీ లాజిక్ వాషింగ్ మిషన్. థ్యాంక్ యూ. టైప్స్ ఆఫ్ వాషింగ్ మిషన్. వాషింగ్ మిషన్స్ ఆర్ మెయిన్లీ 3 టైప్స్, వాషర్స్, సెమీ ఆటోమేటిక్, ఫుల్ ఆటోమేటిక్. వాషర్స్. వాషర్స్ ఆర్ సింగిల్ ట్యూబ్ మిషన్ దట్ ఓన్లీ వాష్. వాషర్స్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఓన్లీ క్లోత్స్ని వాష్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. దాంట్లో డ్రైయింగ్ ఆప్షన్ కానీ స్పిన్నింగ్ ఆప్షన్ కానీ ఏమీ ఉండదు. ఓన్లీ వాషింగ్ మాత్రమే జరిగే దాన్ని ఏమంటాము అంటే వాషర్స్ అంటాం. దీని యొక్క కాస్ట్ అనేది సెమీ ఆటోమేటిక్ కన్నా ఫుల్ ఆటోమేటిక్ కన్నా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ది ఏంటిది అంటే సెమీ ఆటోమేటిక్. ద కంట్రోలర్స్ ఆర్ నాట్ ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ఇంట్రాక్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఈ సెమీ ఆటోమేటిక్లో ఏం జరుగుతుంది అంటే ఫుల్ ఆటోమేటిక్ కాదు, అలాగే ఓన్లీ మాన్యువల్ ఇంట్రాక్షన్తో జరిగేది కాదు, రెండింటి కంబైన్తో జరిగే వాటిని ఏమంటాము అంటే సెమీ ఆటోమేటిక్. అంటే ఒకసారి మనం ప్రోగ్రామ్ సెట్ చేస్తే అది ఓన్లీ వాషింగ్కి రైన్సింగ్కి మాత్రమే యూజ్ అవుతుంది. మనం స్పిన్ చేయాలన్నా డ్రై చేయాలన్నా మళ్ళీ దేంట్లో వేసుకోవాలి అంటే నెక్స్ట్ కంటైనర్లో వేసుకోవాలి. అంటే అక్కడ మాన్యువల్ ఇంట్రాక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి.
దాన్ని ఏమంటాము అంటే సెమీ ఆటోమేటిక్ అంటాం. ఓన్లీ వాషింగ్ రైన్స్కి మాత్రమే మన ప్రోగ్రామ్ సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ డ్రైయింగ్ కానీ అలాగే స్పిన్నింగ్ కావాలి అంటే ఏం చేయాలి అంటే నెక్స్ట్ కంటైనర్లో వేయాలి. దాన్ని మా అక్కడ కంపల్సరీగా మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. వాటిని ఏమంటాము అంటే సెమీ ఆటోమేటిక్ అంటాం. నెక్స్ట్ది ఏంటిది అంటే ఫుల్ ఆటోమేటిక్. నో మాన్యువల్ ఇంట్రాక్షన్ ఇస్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ద వాషింగ్ ప్రాసెస్ ఫర్ ఆటోమేటిక్ మిషన్స్. ఈ ఫుల్ ఆటోమేటిక్లు ఏంటి అంటే మాన్యువల్ ఇంట్రాక్షన్ అనేది అక్కర్లేదు. అంటే ఒక్కసారి ఫస్ట్ మన ప్రోగ్రామ్ సెట్ చేస్తే నెక్స్ట్ అది కంప్లీట్ అయ్యే వరకు మనకు మాన్యువల్ ఇంట్రాక్షన్ అనేది అక్కర్లేదు. అదే స్పిన్ చేసి అదే వాష్ చేస్తుంది, డ్రైన్స్ చేస్తుంది, స్పిన్ చేస్తుంది, డ్రై చేస్తుంది. మొత్తం వాషింగ్ సైకిల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే మనకు మిషన్ అనేది ఓపెన్ అవుతుంది. వాటిని అలాంటి వాటిని ఏమంటాము అంటే ఫుల్ ఆటోమేటిక్ అంటాం. ఇక్కడ ఉన్న సెన్సార్స్ అనేవి చూస్తాయి ప్రతి దాన్ని ఏంటి అంటే వాటర్ లెవెల్ కానీ, టైంని కానీ, నెంబర్ ఆఫ్ స్పిన్స్ని కానీ, నెంబర్ ఆఫ్ రైన్స్ని కానీ, టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని కానీ మొత్తం అక్కడ ఉన్న సెన్సార్స్ అనేవి వాష్ చేస్తూ ఉంటే దాని ప్రకారం ప్రోగ్రామ్ అనేది సెట్ అవుతూ ఉంటుంది. దేంట్లో జరుగుతుంది అంటే దీంట్లో ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో జరుగుతుంది. వాషర్స్ అనేవి ఓన్లీ వాష్ చేస్తాయి. ఇది సెమీ ఆటోమేటిక్. సెమీ ఆటోమేటిక్లో ఇక్కడ వాషింగ్ జరుగుతుంది. మనం స్పిన్నింగ్ డ్రైయింగ్ చేయాలి అంటే ఎక్కడ వేయాలి అంటే నెక్స్ట్ కంటైనర్లో, దీంట్లో వేయాలి. దీంట్లో వేయాలి అంటే కంపల్సరీగా మాన్యువల్ ఇంట్రాక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇది ఫుల్ ఆటోమేటిక్. ఈ ఫుల్ ఆటోమేటిక్ వచ్చేసేపాటికి ఒక్కసారి మనం ఈ దీంట్లో క్లోత్స్ అనేవి లోడ్ చేస్తే చాలు, మొత్తం ఈ దీంట్లోనే వాష్ అవుతాయి, రైన్స్ అవుతాయి, స్పిన్ అవుతాయి, డ్రై అవుతాయి, మొత్తం కంప్లీట్గా దీంట్లోనే జరుగుతుంది. దీన్ని ఫుల్ ఆటోమేటిక్ అంటాం. నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫజీ లాజిక్ ఆఫ్ వాషింగ్ మిషన్. థ్యాంక్ యూ.